శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి. గురు బాబు రమణ గుర్జి కూర్చోండిరా. ఎన్నికల చేసి కూర్చోరా లెఫ్ట్ ఏటో. బాగుంది కదరా. ఎక్స్క్యూజ్ మీ ఏంటా మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా? లేదా ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. మీరు ఎక్కడైనా జనరల్ బోగిలో చూసుకుంటే బెటర్. ఒరే బుజ్జిగా ఏంట్రా బిల్డప్ రా బిల్డప్. అరే వెంకీ నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు? ఎప్పుడు ఫస్ట్ ఏసీ లో వచ్చేది? ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా. సీజన్ సీజన్ ఇదేం సీజన్? ఇదేం పెళ్లిన సీజన్ కాదే. టికెట్ టికెట్ పుట్టాలని లేదే వీళ్ళు కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా? కాదే అంతా గ్రహ బలం. నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను. పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో. ఒకటేగా కలిసింది. జోహన్ క్రీషం జోహన్ క్రీషం జోహన్ క్రీషం జాన్ క్రీషం జాన్ గ్రీషమ్. జాన్ గ్రీషమ్ నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు ప్రాణం అండి. ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? ఒక నిమిషం అండి. ఎక్కడికిరా? నేనే. నీ బతుక్కి తెలుగోటి సరిగా రాదు. ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నేను చౌదరి గారు కూడా క్షమించరు. ఈ చదువు నీకు పెళ్ళి అవుదాం. ఎలా వచ్చేసా? కంగారు పడకండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను పాడుతాను. లేటెస్ట్ స్టార్ట్ తెలుసా మనసా సా సరిగా మేన్ పదనీసే కమాన్ మాది యోసే. రే ఎవడ్రా నువ్వు దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? ఏంట్రా నేను కాకిందిగంట? నా సంగతి నీకు తెలీదు. నరికేస్తా. ఎవరి మీది? చిన్నపిల్లాడు పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు. మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం? నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్ సైడ్? మన ఇద్దరు మనస్తత్వాలు ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళేది ఒక మాట అన్నాను. అది నా స్వభావం. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి. గజాల గారు ఆకలిస్తోంది, కిందకెళ్ళి తింటాం. ఏమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకండి వెళ్తాం? నేను మేనేజ్ చేస్తాను కదా. ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం. మొహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అనమాట. అమ్మాయి ముందు బిళ్ళప్ప. అబ్బే బయటకు వెళ్ళామంటారా? బా ఏ పట్టుకునేమంటారు? ఏ దొరికి తీసుకురా బాయ్. బాగుంటే తింటా, లేదా మొహాన్ కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి చిన్న ఏంట్రా గజలగా రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా? ఆ అమ్మాయికి నేను తెగనచ్చాను. ఇదిగోండి సార్. ఏంట్రా దోరబడి జాంకాయలు బంగాళ దుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడతా నీకు? ఏ గీటి పప్పు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. అయ్యా సాఫ్ట్వేర్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ కూడా చేయం తెలుసా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలితే అంటే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? వదిన శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిను. వదిన వేస్తే వెంకి పొన్ను వదిన రా, తర్వాత మొత్తం తినేసా అంటావు.
కొత్తగడుగుతారేంట్రా నేను ఎప్పుడు నాన్ వెజ్ తిన్నానా ఎద్దవా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బబ్బే నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుంటది కదా మీ నాన్ వెజ్ తిన్నరా నా వల్ల కాదండి నాకు ఎందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెళ్ళలాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాటకొస్తే వెస్టిన తినాలని నాకు మనసు ఒప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా చిచి అవునీ నాన్ వెజ్ తినరా తింటానండి మరి ఇందాక తిన్నానారు కదండి చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి బట్ ఐ లవ్ సీ ఫుడ్ ఇప్పుడేం తింటావా నో నో అలా ఫోర్స్ చేయొద్దు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంపెనీ కావాలండి చెప్పండి తినేస్తాను నో 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 ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు లెగ్ పీస్ లాంటి తినేస్తున్నారు నాకు ఎంత ఇష్టం ఒకటే ఉంచండిరా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేయమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు ఐ రియల్లీ అడ్మైర్ యూ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా ఎనవే ఇలా ఎనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అప్పయ్య అమ్మని పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేసిన వాళ్ళు నాన్ వెజ్ తిన్నంటావా ఇక్కడ ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోటకూర తిని బతకాల్సిందే ధోనీ బతుకుచాడా రాబోయి చందమామా మా వింతగా దవినుమా రాబోయి చందమామా యో సెమగా వబెకే చెడమ యో వబెకే చెడమ ఏం సరిది రీమిక్స్ గజ్జి పాడు సామంతము గల సతికి శ్రీమంతుడనగు పతి నోయ్ సామంతము గల సతికి శ్రీమంతుడనగు పతి నోయ్ సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క